బాపట్ల జిల్లా వేటపాలెం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గడువు తీరిన మందులు వెలుగులోకి వచ్చాయి. స్థానిక పిఎస్సిలో వైద్యునిగా పనిచేస్తున్న బాలరాజు ఆసుపత్రిలోని మందులను తనిఖీ చేయగా గడువు తీరిన మందులు బట్టబయలయ్యాయి. ఈ తనిఖీలలో గర్భిణీ స్త్రీలకు పరీక్షలు చేసే కిట్లు, చిన్నపిల్లలకు అందించే మందులు, షుగర్ పేషెంట్లకు అందించే మందులు గడువు తీరినట్లుగా గుర్తించిన అధికారి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అయితే గత కొంతకాలంగా ఇదే పిఎస్సిలో పనిచేస్తున్న ఫార్మసిస్ట్కు వైద్యునికి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇచ్చారు, ఇట్లా పెట్టకూడదు అసలు. యాక్చువల్గా కానీ ముందు తీసి బయట పెడతాను. ఇది ఫ్రీజ్ చేయకూడదు? చేయకూడదు, 8 డిగ్రీస్లో ఉండాలి. ఇది అంటే నార్మల్ ఫ్రీజ్లో ఉండాలి. ఇప్పుడు ఫ్రీజ్ అయిపోయింది, ఫ్రీజ్ అయిపోయింది. ఇవి ఇక్కడ రాసుకుంటున్నాను. ఫ్రీజ్ చేయకూడదు అయినా కానీ దానిలో ఫ్రీజ్ చేస్తాను. ఇది పట్టుకోండి. ఇది ఫ్రీజ్ అయిపోయిందండి మొత్తం. ఇది -5 డిగ్రీస్ ఉంటుంది. ఈరోజు నేను విధులకు యథావిధిగా 8:30కి 9:00కి రావడం జరిగింది. రాగానే ఫార్మసీకి సంబంధించిన స్టోర్ని విజిట్ చేయడం జరిగింది. ఆ విజిట్ చేసినప్పుడు ఎవరు లేరు, అక్కడ ఫార్మసిస్ట్ కానీ ఎవరు లేరు. సో నేను యథావిధిగా, అంటే నాకు హాబీ అంటే మార్నింగ్ హాస్పిటల్కి రాగానే ఏమేమి ఎక్స్పైరీ డ్రగ్స్ ఉన్నాయి, ఏంది ప్రజలకు ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది నేను చెక్ చేస్తూ ఉంటాను. అలా చెక్ చేస్తూ చాలాసార్లు కూడా ఎక్స్పైరీ మెడికేషన్ అయినా పట్టుకోవడం జరిగింది. అలానే నా దగ్గర ఫోటోస్ కూడా ఉన్నాయి, అది మేడం కూడా కంప్లైంట్ ఒకసారి నేను చేశాను. ఈ ఫార్మసిస్ట్ గారు ఇదే చూడండి, ఇప్పుడు ఇందాక చెక్ చేసాను, చాలా మెడికేషన్స్ కూడా మనకి ఎక్స్పైరీ దొరకడం జరిగింది. ఇది ఫ్రాజోల్డిన్ అంటారండి, ఈ మంత్లో ఎక్స్పైర్ అయిపోతుంది, జూలై 2024. ఇది చిన్నపిల్లల మెడికేషన్స్, ఎవరికైతే విరోచనాలు ఉంటాయో, అంటే ఇప్పుడు డయేరియా ప్రబలుతుంది కదండి, దాంట్లో భాగంగా మనకు ఈ జింక్తో పాటు ఇది కూడా మనం ఇవ్వచ్చు అన్నమాట. సో ఇది ఏంటంటే 1 మంత్ బిఫోరే తీసేయాలండి, అంటే జూలై నెల కాకుండా జూన్ నెలలోనే తీసేయాలి, అంటే 1 మంత్ బిఫోరే తీసేయాలి. అలా తీసేయకుండా ఇలానే పెట్టారు. అలా చాలా మెడికేషన్స్ కానీ, ఐసోనియాజైడ్ కానీ, తర్వాత స్పిరిట్స్ కానీ, తర్వాత ల్యాబ్ కిట్స్ కానీ, ఇవన్నీ కూడా దొరకడం జరిగింది. ఈరోజు నేను పట్టుకున్నాను అన్నీ కూడా. సో ఈ విధంగా ప్రశ్నిస్తున్నాను అని చెప్పేసి
అలానే మనకి ఐఫ్యూస్ కొరత కూడా ఉంది. నేను ఆల్రెడీ తనకు చాలాసార్లు చెప్పడం జరిగింది. సార్ మీరు ఫార్మసిస్ట్ గారు మీరు ఏదున్నా నాకు ఇన్ఫామ్ చేయండి, ఇన్ఫామ్ చేసినట్టయితే మనం ఇండెంట్ పెట్టుకోవడం లేదో ఒకవేళ ఇండెంట్ రాకపోతే కనుక మనం పక్కన పిఎల్సీలో అడ్జస్ట్మెంట్ చేసుకోవడము, లేదంటే ఎంఎల్హెచ్పిలతో దగ్గర వాళ్ళ దగ్గర చాలా మెడికేషన్స్ ఉంటాయి కాబట్టి మనం తెచ్చుకోవడం చెప్పడం జరిగింది. సో ఇట్లా ప్రశ్నిస్తున్నానని చెప్పేసి మొన్న రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ కూడా మీరు ముందే ఎందుకు పేషెంట్కి వద్దనకుండా మనం చూసుకోవాలని చెప్పినా కూడా మీరు ఎందుకు ఇన్ఫామ్ చేయలేదని అనుకో నన్ను డోరేసి కొట్టాడండి. సో హాస్పిటల్ జరిగే ప్రతి విషయాన్ని ఇలా పాయింట్అవుట్ చేస్తూ తప్పుని సరిదిద్దుకోమని చెప్పినా చెప్తున్నా కూడా